Hi, welcome to our English class. In the previous videos, we discussed simple present tense, present continuous tense. Okay, now we are going to learn a very important topic of these tenses and the questions from this topic asked many times in the examinations. Okay, come on, let us learn. Look at the board. Here you have seen some conversation between sister and brother. Sister, take this cup of tea. Brother, I have just taken. Sister, shall we visit Highland? Brother, I have already visited. Sister, have you seen Pandu? Brother, I have seen her a few times. ఇక్కడ మనకు ఓ సంభాషణ జరుగుతుంది. బ్రదర్ సిస్టర్ కి మధ్యలో సంభాషణ నడుస్తూ ఉందన్నమాట. అది ఎలా ఉందంటే, సిస్టర్ అంటూ ఉంది, ఈ కప్పు కాఫీ తీసుకో, కప్పు టీ తీసుకో అని అడిగింది. బ్రదర్ రిప్లై ఇచ్చాడు, ఇప్పుడే నేను తీసుకొని వచ్చాను, ఇప్పుడే తాగాను నేను, ఇప్పుడే నేను టీ తాగి వచ్చాను అని చెప్పాడు. సిస్టర్ అంటూ ఉంది, షాల్ వి విజిట్ హైలాండ్, మనము హైలాండ్ దర్శిద్దామా అని అడిగింది. బ్రదర్ అంటున్నాడు, ఐ హ్యావ్ ఆల్రెడీ విజిటెడ్, నేను ఈ పాటికే చూశాను, హైలాండ్ దర్శించాను. సిస్టర్ అంటుంది, హ్యావ్ యూ సీన్ పండు, మన పండుని చూసావా నువ్వు? బ్రదర్ అంటున్నాడు, ఐ హ్యావ్ సీన్ హర్ ఏ ఫ్యూ టైమ్స్, చూసా కొన్నిసార్లు చూసా, ఇప్పటికీ కొన్నిసార్లు చూసా పండుని అని చెప్తూ ఉన్నాడు. ఈ కాన్వర్జేషన్ కనుక మనము గమనిస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కాన్వర్జేషన్, యూ కెన్ ఫైండ్ the verbs in the sentences. Come to this sentence. Okay, you find I have just taken. Okay, I have just taken. Okay, so what is the verb here? Have taken. This is the verb here. Have taken is the verb here in this sentence. And then ippude teeskoni vachanu, ippude tea tag vachanu ante enti, ippude complete ayipoyind anamata, aa pani ippude poorthayindi ante jariginatuvanti kshanamlo poorthayind anamata ee pani. జరిగిన క్షణంలో పూర్తయినటువంటి పని చెప్పారు ఇక్కడ. అలానే ఈ వాక్యం కనుక చూస్తే, ఐ హావ్ ఆల్రెడీ విజిటెడ్, హ్యావ్ విజిటెడ్, ఇక్కడ కూడా వెర్బు హ్యావ్ విజిటెడ్, ఇది ఇక్కడ వెర్బు. ఇంకా ఈ సెంటెన్స్లో కనుక చూస్తే, హ్యావ్ యూ సీన్ పండు, ఇది ప్రశ్న. తర్వాత వాక్యంలో చూస్తే, I have seen her. Okay? He has closed shop. He has closed shop. Has closed is the verb here. Has closed. This is the verb in this sentence. So if you observe all these sentences, you can find the verbs have taken, have visited, have seen, has closed. These are all the verbs in these sentences. వాటిని కనుక మనము విడిగా రాస్తే, ఆ వెర్బులను విడిగా రాసి చూద్దాం. Have లేదా has ఉంటుంది. ఇంకా ఏముంది? Visited, visit, visited,
అండ్ విజిటెడ్. ఇవి వెర్బ్ యొక్క మూడు రూపాలు, ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వెర్బ్, పాస్ట్ ఫామ్ ఆఫ్ వెర్బ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ వెర్బ్. సో హియర్ వీ హ్యావ్ యూజ్డ్ ద థర్డ్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. సో హియర్ ఆల్సో వి త్రీ హ్యాజ్ ప్లస్ వి త్రీ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ. సో మీరు చూస్తున్నారు సబ్జెక్ట్ ఉంది, హ్యావ్ లేదా హ్యాజ్ ఏదో ఒకటి ఉంటుంది, దీనికి తోడు వెర్బ్ యొక్క మూడవ రూపం ఉంటుంది, దట్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. ఇలాంటి ప్లస్ అదనంగా సెంటెన్స్లో ఉన్నటువంటి భాగం ఉంటుంది, మిగిలిన భాగం. సో ఇలా గనక స్ట్రక్చర్ కనుక ఉన్నట్లయితే వాక్యంలో, అలాంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి వాక్యాలను, అలాంటి స్ట్రక్చర్ కలిగి ఉన్నటువంటి టెన్స్ ఏంటి అంటే అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో టుడే వీఆర్ గోయింగ్ టు నో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ క్లాస్. ఓకే, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ వస్తుంది, ప్లస్ వెర్బ్ యొక్క మూడవ రూపము పాస్ట్ పార్టిసిపల్ రూపం వస్తుందన్నమాట. పాస్ట్ పార్టిసిపల్ ఈ రూపం వస్తుంది. ఇది ఆ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క రూపం ఇలా ఉంటుంది. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఇందులో కనుక జాగ్రత్తగా చూస్తే మనము హ్యావ్ లేదా హ్యాజ్ వస్తుంది, దీంతోపాటుగా వెర్బ్ యొక్క మూడో రూపం వస్తుంది. కొన్ని చూద్దాం, కొన్ని వెర్బులు చూద్దాం ఎలా ఉంటాయో. హ్యావ్ టేకెన్, హ్యావ్ గివెన్, హ్యావ్ పుట్ పుట్ పుట్, థర్డ్ రూపం పుట్, హ్యావ్ పుట్, హ్యావ్ సింగ్ సాంగ్ సంగ్, హ్యావ్ సంగ్. సో ఇలా వస్తాయి అన్నమాట హ్యావ్ లేదా హ్యాజ్. సో హ్యావ్ లేదా హ్యాజ్ ఎప్పుడు ఉపయోగిస్తాము అది చాలా ముఖ్యం మనకి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ వీ యూజ్ హ్యావ్ అండ్ హ్యాజ్. సో ఇలా ఉపయోగిస్తాం చూడండి. మనము గతంలో చెప్పుకున్నటువంటి క్లాస్లో, ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ హౌ వీ యూస్ హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్, హ్యాస్ అండ్ హ్యాడ్. ఇఫ్ యూ గో టు దట్ ప్రీవియస్ వీడియో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ వీ కెన్ యూజ్ హ్యావ్ అండ్ హ్యాస్. చూడండి మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తాను, ఐ అండ్ వి దీస్ ఆర్ ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్, ఐ ఈజ్ సింగులర్. సో ఇది ఎప్పుడు హ్యావే తీసుకుంటుంది, వి ప్రక్కన కూడా ఎప్పుడు హ్యావే రాయాలి. బట్ వాట్ అబౌట్ సెకండ్ పర్సనల్ ప్రొనౌన్స్, యూ సింగులర్ అండ్ యూ ప్లూరల్, దీని ప్రకారం కూడా ఎప్పుడు మనము హ్యావ్ మాత్రమే ఉపయోగించాలి. బట్ థర్డ్ పర్సనల్ ప్రొనౌన్స్ హీ, షీ అండ్ ఇట్, ఈ మూడింటి ప్రక్కన ఎప్పుడు కూడా హ్యాజ్ మాత్రమే వ్రాయాలి. ఎందుకంటే ఇవి మూడు సింగులర్ థర్డ్ పర్సనల్ ప్రొనౌన్స్ కాబట్టి. ఆ తర్వాత మరి వాట్ అబౌట్ దే, ఇది థర్డ్ పర్సనల్ ప్రొనౌన్లో ప్లూరల్, ఇది బహువచనం, అందుకనే దీని ప్రక్కన హ్యావ్ మాత్రమే రాయాలి. సో కాబట్టి ఇప్పుడు మనము ఐ ప్రక్కన వి ప్రక్కన కేవలం హ్యావ్ మాత్రమే రాస్తాము, ప్లస్ వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని రాయాలి. ఇక్కడ యు ప్రక్కన అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యావ్ మాత్రమే వ్రాయాలి, దాని ప్రక్కన వి త్రీ చేర్చాలి. హీ, షీ, ఇట్ ఇవి థర్డ్ పర్సనల్ ప్రొనౌన్స్, సింగులర్ నంబర్ కాబట్టి హ్యాజ్ రాయాలి, దాని పక్కన టెన్స్లో వి త్రీ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ పేరు వచ్చిందనుకోండి, ఎవరో సుబ్బయ్య, రామారావు, రంగారావు, శ్రీను, సంథింగ్, చైర్, టేబుల్, ఓకే, ట్రీ, లైక్ దట్ యు కెన్ యూస్ ఓకే ఎనీ నేమ్, ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు యూస్ ఓన్లీ ఆఫ్టర్ ద సింగులర్ నౌన్స్ ఓన్లీ హ్యాస్ ప్లస్ వెర్బ్ యొక్క మూడవ రూపము.
ఒకవేళ సబ్జెక్ట్ కనుక నేమ్ అయి ఉండి అది కనుక ప్లూరల్ అని కనుక అయి ఉన్నట్లయితే దెన్ వీ హ్యావ్ టు యూస్ ఓన్లీ హ్యావ్ ప్లస్ V3. ఎగ్జాంపుల్ చైర్స్, చైర్స్ హ్యావ్ ప్లేస్డ్, కుర్చీలు అక్కడ ఉంచబడ్డాయి. హ్యావ్ ప్లేస్డ్ చైర్స్ బహువచనం, అందువల్ల మనము బహువచనం పక్కన హ్యావ్ మాత్రమే వాడాలి, ప్రక్కన V3 యథావిధిగా వాడాలి మనం. ఓకే, ఆ విధంగా మనము ఈ హ్యావ్ మరియు హ్యాజ్లను ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చాలా జాగ్రత్తగా వినియోగించాలి. అప్పుడు మాత్రమే వీ కెన్ లెర్న్ కరెక్ట్ ఇంగ్లీష్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ దిస్ క్లాస్. ఓకే, రిమెంబర్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సెంటెన్స్. యూ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ వస్తుంది. వీటి ప్రక్కన ఎప్పుడు V3 మాత్రమే రాయాలి, ప్లస్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద సబ్జెక్ట్. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు నో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హౌ వీ యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒకటో యూసేజ్ ఏంటంటే టు డినోట్ ద యాక్షన్స్ కంప్లీటెడ్ టు డినోట్ ద యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద ఇమ్మీడియట్ పాస్ట్. ఇన్ ద ఇమ్మీడియట్ పాస్ట్ ఓకే అంటే జరిగినటువంటి పనులను వ్రాయడం కోసము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాము. ఇప్పుడే గడిచిన సెకండ్లో ముగిసినటువంటి పనులు మనము వ్రాయాలన్నా చెప్పాలన్నా ఈ టెన్స్ మాత్రమే వ్రాయాలి. ఇప్పుడే నేను స్ట్రక్చర్ గురించి చెప్పాను మీకు, ఇప్పుడే నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇంట్రడ్యూస్ చేశాను, ఇప్పుడే జరిగిపోయింది కదా, అందువల్ల దాన్ని మనము ఈ విధంగా రాయొచ్చు. I have introduced present perfect tense. I have introduced present perfect tense. Here you can add just. I have just introduced present perfect tense. మరి ఇప్పుడే కదా ముగిసింది అది, అందువల్లే మరి మనము గడిచినటువంటి క్షణంలో ముగిసిన పనులు చెప్పాలి అంటే ఈ టెన్స్లో రాయాలి మనము. దట్స్ వై ఐ హావ్ జస్ట్ ఇంట్రడ్యూస్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హావ్ జస్ట్ ఇంట్రడ్యూస్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ లెర్న్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఇది ఇప్పుడే పూర్తయింది కాబట్టి యూ కెన్ యాడ్ జస్ట్ నౌ. ఓకే, సో టు డినోట్ ద యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద ఇమ్మీడియట్ పాస్ట్. ఇప్పుడే ముగిసిన క్షణంలో ముగిసిపోయిన పనులను తెలియచెప్పడం కోసం మనము ఈ టెన్స్ను ఉపయోగిస్తాము. ఐ హావ్ జస్ట్ ఇంట్రడ్యూస్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, యూ హ్యావ్ జస్ట్ లెర్న్డ్ ఆర్ యూ హ్యావ్ లెర్న్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ జస్ట్ నౌ. లైక్ దిస్ యూ కెన్ రైట్ ఆర్ స్పీక్ ద సెంటెన్సెస్ దట్ కంప్లీటెడ్ ఇన్ ద ఇమ్మీడియట్ పాస్ట్. ముగిసినటువంటి క్షణంలో ముగిసినటువంటి పనులను వ్రాయడం కోసము ఈ టెన్స్ని ఉపయోగిస్తాము. ఈ టెన్స్ని మనము
కనుగొనాలి అంటే, ఈ టెన్స్ని తేలిగ్గా గుర్తించాలి అంటే మనము కొన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ యాడ్వర్బియల్ ఫ్రేజెస్ ఆఫ్ టైం ఉపయోగిస్తాం మనం. అవేంటంటే జస్ట్, వాక్యంలో ఇవి కనిపిస్తూ ఉంటాయి మనకి, జస్ట్ నౌ, ఆల్రెడీ, ఓకే, జస్ట్, జస్ట్ నౌ, ఆల్రెడీ, ఎట్, ఎట్, ఇలాంటి పదాలు మనము ఈ వాక్యంలో, ఈ టెన్స్లో ఉన్నటువంటి వాక్యంలో ఇలాంటి పదాలను వెర్బ్తో పాటు ఇవి కూడా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి చెంది ఉంటుంది అని మనము చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ టోల్డ్ ఏ సీక్రెట్, ఐ హ్యావ్ టోల్డ్ ఏ సీక్రెట్ టు మై ఫ్రెండ్, ఐ హ్యావ్ టోల్డ్ ఏ సీక్రెట్ టు మై ఫ్రెండ్ జస్ట్ నౌ, జస్ట్ నౌ. ఓకే, కమాన్, లుక్ ఎట్ ద వెర్బ్. వాట్ ఈస్ ద వెర్బ్? హ్యావ్ టోల్డ్, హ్యావ్ ప్లస్ V3. హౌ కెన్ వీ సే టెల్, టోల్డ్, టోల్డ్? వీ హ్యావ్ యూజ్డ్ దిస్ V3. సంబడీ విల్ హ్యావ్ సమ్ డౌట్, సో ఇన్ ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఆల్సో టోల్డ్ ఈస్ దేర్, బట్ ఐ హ్యావ్ టేకెన్, వీ షుడ్ టేక్ ఓన్లీ టోల్డ్. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, ద క్లాస్ హ్యాస్ ఆల్రెడీ బిగన్. ఓకే, కమాన్, లుక్ ఎట్ దిస్ వెర్బ్ అండ్ హ్యాస్ ఆల్రెడీ బిగన్. వాట్ ఈజ్ బిగన్? ఇట్ కమ్స్ ఫ్రమ్ బిగిన్, బిగాన్ అండ్ బిగన్, బిగన్. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్. సో వై డూ ఐ టేక్ హ్యాస్? ద క్లాస్ సింగులర్ నంబర్, ఓకే, సింగులర్ నంబర్, ఓకే, ద క్లాస్ హ్యాస్ ఆల్రెడీ బిగన్, ఓకే, బిగిన్, బిగాన్, బిగన్. ఆమె చాలా మధురమైనటువంటి పాట ఇప్పుడే పాడింది. ఆవిడ మధురమైనటువంటి పాటను ఇప్పుడే ఆలపించింది. చూడండి, షీ హ్యాస్ జస్ట్, ఏం రాయాలి, ఆలపించింది, పాడింది. వెర్బ్ చూసుకోండి ఒకసారి, సింగ్, శాంగ్ అండ్ సంగ్, సింగ్, శాంగ్, సంగ్, టేక్ దిస్ ఫామ్. షీ హ్యాస్ జస్ట్ సంగ్ ఏ స్వీట్ సాంగ్, ఓకే, షీ హ్యాస్ జస్ట్ సంగ్ ఏ స్వీట్ సాంగ్, ఓకే. సో హ్యావ్ ఉపయోగించాలా, హ్యాజ్ ఉపయోగించాలా అనేది పెద్ద భూతం లాంటి అనుమానం ఇక్కడ మనకి. హ్యాజ్, హ్యావ్ ఎప్పుడు రాయాలి? మనము ఆ వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని బట్టి రాయాలి. ఆ సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా దాన్ని బట్టి రాసుకోవాలి. అది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, లేకపోతే ఏదైనా పేరా? పేరైతే అది ఏకవచనమా, బహువచనమా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మాత్రమే మనము హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉపయోగించాలి. ఓకే, ఇది మొదటి యూసేజ్. ఈ విధంగా మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము ఇలా ఉపయోగించవచ్చు. రెండవది, సెకండ్ యూజ్ ఆఫ్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి అంటే, సమ్ యాక్షన్స్ వీ డిడ్ ఇన్ ద పాస్ట్ బట్ వీఆర్ నాట్ షూర్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ది యాక్షన్. ఆ పని ఎప్పుడు పూర్తయిందో గుర్తులేదు, మొత్తానికి పూర్తయిపోయింది. ఓకే, మరి ఒక తండ్రి అడుగుతున్నాడు ఒక కొడుకుని, వాళ్ళ కొడుకుని, అరే ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడు ఇచ్చారా? ఇదిగో డాడీ అని తెచ్చి చూపించాడు. అరే ఎప్పుడు ఇచ్చారా ప్రోగ్రెస్ కార్డు? వెన్ డిడ్ యూ రిసీవ్ దట్ ప్రోగ్రెస్ కార్డు? డాడీ, ఐ రిసీవ్డ్ దట్ ప్రోగ్రెస్ కార్డు బట్ ఐ డోంట్ నో వెన్ ఐ రిసీవ్డ్ దట్ కార్డు. యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ బట్ ద టైమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ హియర్. హీ ఈజ్ నాట్ షూర్ ఆఫ్
వెన్ ద యాక్షన్ కంప్లీటెడ్ అది ఎప్పుడు పూర్తయిందో తెలియదు వాడికి సో ఇట్ ఈస్ ఇండెఫినిట్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ టైం సో ఎప్పుడో జరిగిపోయింది కానీ ఖచ్చితమైనటువంటి సమయం వాడికి తెలియదు అందుకని ఏం చేస్తున్నాడు ఐ హ్యావ్ రిసీవ్డ్ ర్యాంక్ కార్డ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ర్యాంక్ కార్డ్ ఓకే వాట్ ఈస్ ద వర్బ్ హ్యావ్ రిసీవ్డ్ నేను చెప్పాను ఐ ప్రక్కన ఎప్పుడు హ్యావ్ మాత్రమే రావాలని అందుకని ఐ హ్యావ్ రిసీవ్డ్ ర్యాంక్ కార్డ్ మరి టైం ఏదమ్మా టైం లేదు వాడికి తెలియదు పని మాత్రం జరిగింది ఇప్పుడు టైం గుర్తులేదు సో ద యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ బట్ టైమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇట్ ఈజ్ ఇండెఫినిట్ టైం తెలియదు ఎప్పుడో జరిగింది అందుకనే ఇలాంటి వాటిని ఇక్కడ ఏమీ మెన్షన్ చేయకూడదు జస్ట్ నౌ అంటే మళ్ళీ అర్థం మారిపోయింది తెలియదు కదా పని అయితే ఎప్పుడో పూర్తయింది కానీ ఆ టైం ఎప్పుడో తెలియదు మనకి అందువల్ల ఏంటంటే దాన్ని అలానే రాయాలి ఏం అర్థం చేసుకోవాలి ఓ ర్యాంక్ కార్డు ఎప్పుడో తీసుకున్నాడు గతంలో జరిగింది కానీ టైం ఏంటో తెలియదు మనకి అది టైం ఖచ్చితంగా తెలిస్తే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా తెలిస్తే కనుక అది లాస్ట్ డే లేదా ఆన్ 10 జనవరి అప్పుడేమవుతుంది ఆన్ 10 జనవరి రాసినప్పుడు ఇక ఇది రాయకూడదు హ్యావ్ రిసీవ్డ్ రాయకూడదు సింపుల్ పాస్ట్కి వెళ్ళిపోవాలి ఐ రిసీవ్డ్ ర్యాంక్ కార్డ్ ఆన్ 10th జనవరి టైం లేదు ఇక్కడ మనకి టైం స్పెసిఫిక్గా మనం చెప్పడం లేదు మనకి గుర్తు లేదు అలాంటప్పుడు మనం ఐ హ్యావ్ రిసీవ్డ్ ర్యాంక్ కార్డ్ ఓకే దే హ్యావ్ గాన్ టు ముంబై దే హ్యావ్ గాన్ టు ముంబై ముంబై వెళ్ళారు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో తెలియదు మనకి దే హ్యావ్ గాన్ టు ముంబై ఇట్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ టైం బట్ ద టైమ్ ఈజ్ నాట్ క్లియర్ వెన్ ద యాక్షన్ కంప్లీటెడ్ సో దట్స్ వై అలాంటి వాక్యాలు మనము ఇలా రాస్తాం ఓకే ఇంకా చాలా ఉదాహరణలు మనము చెప్పుకోవచ్చు ఓకే లైక్ దట్ యాక్షన్స్ దట్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ ఇండెఫినిట్ టైం ఖచ్చితంగా సమయం చెప్పలేనటువంటి జరిగిపోయిన పనులకు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము వాడాలి నెక్స్ట్ థర్డ్ యూసేజ్ ఈరోజు కానీ ఈ వారం కానీ ఈ నెలలో కానీ ఈ సంవత్సరంలో కానీ జరిగినటువంటి పనులను మనము ఇదిగో ఇప్పటికే జరిగినటువంటి పనులను ఈరోజు కనుక మనము ఒక యూనిట్గా తీసుకుంటే లేదా ఈ వారాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే ఈ సంవత్సరాన్ని లేదా ఈ నెలను ఒక యూనిట్గా తీసుకుంటే మనము అలాంటి పనులను కూడా ఈ విధంగా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము వ్రాయవచ్చు ఎలా రాయొచ్చు అంటే ఐ హ్యావ్ గాన్ టు తిరుపతి ఐ హ్యావ్ గాన్ టు తిరుపతి టూ టైమ్స్ దిస్ వీక్ చూడండి ఐ హ్యావ్ గాన్ టు తిరుపతి టూ టైమ్స్ దిస్ వీక్ ఈ వారాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే ఈ వారంలో ఇప్పటి వరకు 2 సార్లు వెళ్ళొచ్చాను నేను ఈ వారంలో ఇప్పటి వరకు 2 సార్లు తిరుపతి వెళ్ళా సో ఈ వారాన్ని యూనిట్గా తీసుకుంటే ఆ వారంలో 2 సార్లు చేశామని చెప్పడం కోసము ఓకే ఐ హ్యావ్ గాన్ టు తిరుపతి 2 టైమ్స్ దిస్ వీక్ ఈరోజు నేను 4 సార్లు స్నానం చేశాను ఐ హ్యావ్ టేకెన్ బాత్ 4 టైమ్స్ ఐ హ్యావ్ టేకెన్ బాత్ 4 టైమ్స్ టుడే ఈరోజు యూనిట్గా తీసుకొని ఈ రోజులో 2 సార్లు చేశాము అనేది చెప్పడం కోసము ఐ హ్యావ్ టేకెన్ బాత్ 4 టైమ్స్ టుడే ఐ హ్యావ్ రెడ్ 10 బుక్స్ ఐ హ్యావ్ రెడ్ 10 బుక్స్ దిస్ ఇయర్ ఐ హ్యావ్ రెడ్ 10 బుక్స్ దిస్ ఇయర్ హ్యావ్ రెడ్ వెర్బ్ దిస్ ఇయర్ ఈ సంవత్సరంలో 10 పుస్తకాలు చదివాను నేను ఈ సంవత్సరాన్ని యూనిట్గా తీసుకుంటే
ఈ సంవత్సరంలో ఒక పని ఎన్నిసార్లు చేశామో ఇప్పటి వరకు చెప్పడం కోసము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఫోర్త్ యూసేజ్ ఆఫ్ దిస్ టెన్స్. కొన్ని పనులు, సమ్ ఆఫ్ ది యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ బట్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్ పాస్ట్ యాక్షన్ కంటిన్యూస్ ఇన్ ద ప్రజెంట్. కొన్ని పనులు పూర్తయినా సరే దాని యొక్క ప్రభావము ప్రస్తుత కాలం మీద కనుక పడుతూ ఉన్నట్లయితే అలాంటి పనులను కూడా మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వ్రాయాలి. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ సెల్ ఫోన్, సంబడి హ్యాస్ స్టోలెన్ మై సెల్ ఫోన్. నా ఫోన్ ఎవడో దొంగతనం చేశాడు, దాని ప్రభావం నేను అనుభవిస్తూ ఉన్నా ఇప్పటికి కూడా. అలాంటి వాటిని చెప్పాలంటే మనము somebody has stolen my cell phone. ఓకే, ఎవడో నా సెల్ ఫోన్ని దొంగతనం చేశాడు. ఓకే, కాబట్టి somebody has stolen my cell phone. మరి ఏంటి, ఎందుకు రాయాలి హ్యాస్ స్టోలెన్? ఎందుకు రాయాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే మనము ఎందుకు రాయాలి అంటే, ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ పాస్ట్ యాక్షన్ కంటిన్యూస్ ఇన్ ద ప్రజెంట్. ఇప్పుడు కూడా నేను దానివల్ల వచ్చేటువంటి నష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. అందువల్ల మనము అలాంటి వాక్యాలను కూడా ఇలాంటి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వినియోగించి మనము వ్రాయాలి. ఇంకా నెక్స్ట్, ఇలాంటివి మనము చాలా రాసుకోవచ్చు. ఓకే, మాస్టరు విద్యార్థికి హోంవర్క్ ఇచ్చాడు, చాలా హెవీగా ఇచ్చాడు. ఆ హోంవర్క్ కంప్లీట్ చేశాడు పిల్లవాడు. కంప్లీట్ చేశాక మరుసటి రోజు నుంచి, అమ్మయ్యా హోంవర్క్ మొత్తం అయిపోయింది అని ఫ్రీగా ఉన్నాను. ఆహా, నేను ఎంత హాయిగా ఉన్నానంటే హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేశాను, అందుకని నేను ఇంత హాయిగా, ఇంత జోవియల్గా, ఇంత ఉత్సాహంగా ఉండగలిగాను అని పిల్లవాడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఎందుకని దీన్ని రాయాలి ఇలా అంటే, గతంలో జరిగిపోయింది ఆ పని, జరిగింది, అందువల్ల నేను హాయిగా ఫ్రీగా ఉండగలిగాను. అందుకని ఇలాంటి వాక్యాలను కూడా మనము ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ జస్ట్ నౌ అంటే ఏంటి, సమ్ యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ టైం బట్ ద ఎఫెక్ట్ ఆఫ్ దోస్ పాస్ట్ యాక్షన్స్ కంటిన్యూ ఇన్ దిస్ ప్రజెంట్ టైం. అలాంటి వాక్యాలను కూడా మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి మనము వ్రాయవచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి కూడా మనము వ్రాయవచ్చు. ఇలా మనము రకరకాలుగా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము వాడవచ్చు. ఇంకా మనం కనుక చూస్తే ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఏంటంటే, ఇమ్మీడియట్ పాస్ట్, ఇప్పుడే జరిగినటువంటి పనుల్ని, పూర్తయిన పనుల్ని రాయడానికి మనం ఉపయోగిస్తాము. రెండవది, కొన్ని పాస్ట్ యాక్షన్స్ జరిగినాయి కానీ సమయం ఖచ్చితంగా మనము చెప్పలేనప్పుడు అలాంటి యాక్షన్స్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము రాస్తాము. మూడవది, కొన్ని పనులు పూర్తవుతాయి, వాటి ప్రభావము ప్రస్తుత ప్రజెంట్ టెన్స్లో కూడా, ప్రజెంట్ కాలంలో కూడా అది దాని ప్రభావం పడుతూ ఉంటుంది. అలాంటి వాటిని మనము రాయడానికి ఈ టెన్స్ని మనము ఉపయోగిస్తాము. ఓకే, ఇలా మరి ఈ టెన్స్ని మనము గుర్తు చేసుకోవడానికి వెర్బ్తో పాటుగా మనము కొన్ని టైంను సూచించేటువంటి యాడ్వర్బియల్ ఫ్రేజెస్ ఆఫ్ టైం మనము గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. జస్ట్ నౌ, ఆల్రెడీ, ఓకే, ఎట్, ఇంకా కొన్ని ఉన్నాయి, ఎవర్, నెవర్, ఓకే, ఎవర్, నెవర్, ఇలాంటి వాటిని మనము ఉపయోగించి మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి వాక్యాలను మనము గుర్తుపట్టాలి. లాస్ట్ యూసేజ్ ఆఫ్ దిస్ టెన్స్ ఏంటంటే, సమ్ యాక్షన్స్ బిగ్యాన్ ఇన్ ద పాస్ట్ అండ్ దే కంటిన్యూడ్ అప్ టు ద ప్రజెంట్ టైం. సమ్ యాక్షన్స్ బిగ్యాన్ ఇన్ ద పాస్ట్ బట్ కంటిన్యూడ్ అప్ టు ద ప్రజెంట్ టైం. ఒక పని గతంలో ఆరంభించబడి
ఇప్పటివరకు కొనసాగి ఉంటే అలాంటి పనులను అలాంటి యాక్షన్స్ని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము వాడతాము. ఎగ్జాంపుల్, గత 4 సంవత్సరాల నుంచి ఓకే గుంటూరులో ఉంటూ ఉన్నాడు ఒక అతను. ఓకే, అయిపోయింది, ఇప్పుడు నర్సరావుపేట వెళ్ళిపోయాడు. అందుకని అలాంటి వాక్యాలు ఏంటి, ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం బిగిన్ అయింది, ఇప్పటి వరకు జరిగింది, ఇప్పుడు లేడు, ఇక నర్సరావుపేట వెళ్ళిపోయాడు. దెన్ వీ హ్యావ్ టు రైట్ దోస్ సెంటెన్స్. హీ హ్యాస్ లివ్డ్ ఫర్ 4 ఇయర్స్ ఇన్ గుంటూర్. 4 ఇయర్స్ ఇన్ గుంటూర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? అతను హీ హ్యాజ్ లివ్డ్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఇన్ గుంటూర్ అంటే ఏంటి, గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు లేడు, ఈ పని ఎప్పుడో బిగిన్ అయింది, 4 సంవత్సరాల క్రితం బిగిన్ అయింది, 4 సంవత్సరాల పాటు కొనసాగింది, ఓకే ముగిసిపోయింది, లేదు ఇప్పుడు నర్సరావుపేట వెళ్ళిపోయాడు. సో అలాంటి పనులు చెప్పడం కోసము దీన్ని ఉపయోగిస్తాం. She has done dancing. Okay. 2 hours. She has done dancing for 2 hours. గడిచిపోయింది, ఎప్పుడో 2 గంటల ముందు జరిగిపోయింది, ఇప్పుడు లేదు, ఇక ఇప్పుడు వేయడం లేదు. అలాంటి పనులు చెప్పడం కోసము ఈ టెన్స్ని మనము ఉపయోగిస్తాము. ఇక్కడ వెనుక మీరు చూస్తే లేదు, they have started their work since April 2019. చూడండి ఎప్పుడు బిగిన్ అయింది, ఏప్రిల్ 2019లో బిగిన్ అయింది, అప్పుడు మొదలుపెట్టారు వాళ్ళు ఆ పని. ఓకే, అప్పుడు మొదలుపెట్టారు, ఇప్పుడు కొనసాగడం లేదు ఆ పని. దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ వర్క్ సిన్స్ ఏప్రిల్ 2019. ఇక్కడ మనం కనుక చూస్తే సిన్స్ అండ్ ఫర్ వస్తున్నాయి. ఇక్కడ ఈ ఉపయోగంలో, ఈ లాస్ట్ యూసేజ్లో సిన్స్ అండ్ ఫర్ వస్తున్నాయి. సిన్స్ దేనికి ఉపయోగిస్తామంటే పాయింట్ ఆఫ్ టైం తెలియచేయడానికి ఉపయోగిస్తాం. పాయింట్ ఆఫ్ టైం, ఏదన్నా ఒక డేట్ కానీ, లేదు పలాని మంత్ నుంచి కానీ, ఓకే పలాని ఇయర్ నుంచి కానీ చెప్పడం కోసము సిన్స్ ఉపయోగిస్తాం, పాయింట్ ఆఫ్ టైం. కానీ ఫర్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం తెలియచేస్తుంది. పీరియడ్ ఆఫ్ టైం అంటే 2 డేస్ లేదా 10 డేస్ లేదా 2 వీక్స్ లేదా 2 ఇయర్స్ లేదా 2 మంత్స్, లైక్ దట్ ఒక పీరియడ్ ఆఫ్ టైంని తెలియచేయడం కోసము మనము ఫర్ ఉపయోగిస్తామన్నమాట. ఇలాంటి వాక్యాల్లో మనము ఎప్పుడో మొదలయ్యి ప్రజెంట్ వరకు కొనసాగినటువంటి పనులను తెలియచెప్పడం కోసము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము ఉపయోగిస్తాము. ఓకే, కొన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ మరికొన్ని చూద్దాం. She has been ill for a few days. ఓకే, అంటే ఏంటి, ఆమె కొద్ది రోజుల నుండి జబ్బు పడి ఉందన్నమాట. She has been ill for a few days. ఓకే, నెక్స్ట్ వన్, they have been married for 6 years. ఓకే, వాళ్ళు పెళ్లి చేసుకొని 6 సంవత్సరాలు గడిచింది. They have been married for 6 years. సో ఇలాంటి వాక్యాలన్నీ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము తెలియచెప్తాము. సో ఈ విధంగా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇప్పటికే, ఈ పాటికే,
పూర్తి అయినటువంటి పనులను చెప్పడం కోసము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనము ఉపయోగిస్తాము. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ హౌ వీ యూస్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ అవర్ డైలీ లైవ్స్. ఓకే, మీరేం చేయాలంటే ఒక కనీసం ఒక 10 sentences, ఒక 10 sentences ఇప్పుడు చెప్పినటువంటి యూసేజ్ని బట్టి 5 రకాల ఉపయోగాలు చెప్పుకున్నాం మనం. ఒక 10 sentences మీరు ఓకే రైట్ అట్లీస్ట్ 10 sentences, రైట్ అట్లీస్ట్ 10 sentences ఇన్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, మీరు డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆన్ ది యూట్యూబ్ ఛానల్. యూ కెన్ రైట్ ఆల్ యువర్ హోంవర్క్ ఆర్ ఆల్ యువర్ సజెషన్స్ ఆన్ ది కామెంట్స్ కాలమ్ ఇన్ ది యూట్యూబ్ ఛానల్. ఓకే, వైల్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ఆర్ ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ వీడియో ఆర్ వైల్ యు ఆర్ లిజనింగ్ టు దిస్ వీడియో యూ కామెంట్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ యూ కెన్ షేర్ యువర్ సెంటెన్సెస్ ఇన్ ది చాట్ బాక్స్. యూ కెన్ షేర్ యువర్ ఓన్ సెంటెన్సెస్ ఇన్ ద చాట్ బాక్స్ అండ్ యూ కెన్ కమెంట్ ఫ్రీలీ ఓకే ఆన్ ది కామెంట్ సెషన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.